హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జున్ను అండి. నేను నాకు తెలిసిన 2 టైప్స్లో జున్ను తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను జున్ను పాలు తీసుకున్నానండి. ఒక గిన్నెలో ఒక బౌల్లో తీసుకున్నాను. నేను వచ్చేసి 1/2 లీటర్ తీసుకున్నానండి. ఇందులోకి 1/4 కప్ అంత బెల్లం అండి. నేను ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు అందులో పాలల్లో కరిగే అట్లు చూసుకుంటే సరిపోతుందండి. బెల్లం మొత్తం యాడ్ చేసుకున్నానండి. మీరు బెల్లం ప్లేస్లోకి షుగర్ అండి, పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ పంచదార కూడా సరిపోతుందండి. ఇలా మొత్తం అంతా ఇందులోకి అంతా యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. మరి మెత్తగా కాదు, పచ్చపచ్చగా ఉండాలి అండి, అప్పుడే బాగుంటుంది. మొత్తం అంతా దానిపైన వేసేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్ వచ్చేంత దంచుకుంటే సరిపోతుందండి. అలానే నేను 3 యాలకులు తీసుకున్నానండి, వాటిని కూడా దంచి వేసేసుకుంటున్నానండి. ఈ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత 1 బౌల్ స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 కప్స్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అండి. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కాస్త హీట్ అవ్వాలి. అలా హీట్ అయిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని ఇందులోకి పెట్టేసుకోవాలి అండి. ఇందులోకి ప్లేస్ చేసుకున్న తర్వాత ఒకసారి బెల్లం అంతా కరిగేటట్లు, ఆల్రెడీ వాటర్ కాస్త హీట్ అయ్యాయి కదండి, సో కింద కాస్త హీట్ అవుతుంది మనం పెట్టిన బౌల్ కూడా. సో బెల్లం కరిగేంత వరకు ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకుంటూ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత దీనిపైన ఇంకే క్యాప్ పెట్టడం అవసరం లేదండి. లోపల ఉన్న బౌల్ పైన డైరెక్ట్ పైన దాని మీద పెట్టేసి దీన్ని స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరము లేదు, అలా మళ్ళీ కలపాల్సిన అవసరం కూడా లేదండి. 15 మినిట్స్ ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి స్టీమ్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, నేను చూపిస్తున్నాను కదా, రెడీ అయిపోయిందండి. మీరు ఏదైనా పెట్టి చూస్తే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అదంతా గట్టిగా అవుతుంది, సేమ్ కేక్ లేయర్లా అవుతుందండి. దీన్ని బయటికి తీసేసుకుంటే సరిపోతుందండి. వాటర్లోకి వెళ్ళి బయటికి తీసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో తీసేసుకోవచ్చు అండి. నేను మాత్రం నార్మల్గా తీసేస్తున్నాను. ఇలా వస్తుందండి. ఇది ఫస్ట్ టైప్ అండి, స్ట్రీమ్ చేసిన జున్ను అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీరు ప్రతిసారి ఇలానే తయారు చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది, మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇది టైప్ 1 జున్ను అండి. టైప్ 1 జున్ను రెడీ అయిపోయింది. నెక్స్ట్ 2nd అండి, 2nd జున్ను. ఇది డైరెక్ట్గా చేస్తున్నానండి. ఇది కూడా సూపర్గా ఉంటుంది. దీనికే ఇంకా ఎక్కువ వర్క్ ఏమి ఉండదండి, సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ 1 బౌల్ తీసుకోవాలి. 1 బౌల్ తీసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి మనం జున్ను పాలు యాడ్ చేసుకోవాలి అండి. జున్ను పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇది కాస్త హీట్ అవ్వాలి. ఈ జున్ను పాలు కాస్త వేడి అయిన తర్వాత ఇందులోకి మనము పంచదార యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. జున్ను పాలు ఫస్ట్ అయితే ఇంకా హీట్ కాలేదు, సో జున్ను పాలు కాస్త హీట్ అవ్వాలి. నేను లో ఫ్లేమ్లో పెట్టే వేసుకోవాలి అండి, ఎందుకంటే జున్ను కింద అడుగు పడుతుందండి. సో ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. కాస్త వేడి అయ్యిందండి. ఇప్పుడు నేను పంచదార యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పాలకుతో పాలు వచ్చేసి నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్కి 1 చిన్న కప్ అంత సరిపోతుంది, అంటే 1/2 కప్ అంత సరిపోతుందండి. చిన్న కప్పు తీసుకున్నాను, సో దానికి ఫుల్గా తీసుకున్నానండి. మెజర్మెంట్స్ ప్రకారం అయితే 1/2 కప్ అంత సరిపోతుందండి. దాంతో మీకు కావాలనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, జున్ను రెడీ అవుతుందండి. సో ఇలా కలుపుతూనే ఉండాలి అండి, లేకపోతే కింద అడుగు పడుతుంది. అడుగు పడితే జున్ను ఫ్లేవర్ అంతా మారిపోతుంది. సో ఫ్లేవర్ మారకుండా అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉంటే కింద అడుగు పట్టుకోదు అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇలానే కలుపుతూ ఉండాలండి. నేను మళ్ళీ 3 యాలకులు తీసుకున్నానండి, వాటిని దంచి వాటిని అందులోకి వేసేసుకుంటున్నాను.
యాలకుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. జున్నుకి ఫ్లేవర్, ఆ యాలకుల ఫ్లేవర్ మొత్తం జున్నులోకి వెళ్ళి మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ తినే కొద్ది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో నెక్స్ట్ మొత్తం మళ్ళీ యాలకుల పొడి వేసిన తర్వాత కూడా మొత్తం అలానే కలుపుకోవాలి అండి. ఇలా కలుపుతూ ఉంటే జున్ను అది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. నేను మీకు ఇంకా ఇంత థిక్గా వద్దు, కొంచెం వాటర్ వాటర్లా ఉండాలి అనుకుంటే మీరు పాలల్లో కొన్ని వాటర్ కలుపుకోవచ్చు అండి. ఫస్టే పెట్టినప్పుడే, స్టవ్ పైన పెట్టినప్పుడే కొన్ని వాటర్ కలుపుకుంటే మరీ ఇంత గడ్డగడ్డగా కాకుండా కాస్త లూజ్గా వస్తుందండి. నేను వాటర్ ఏమీ కలపలేదు, నేను అలానే తీసుకున్నాను కాబట్టి నాకు థిక్గా వచ్చింది. మీకు పలచగా రావాలి అనుకుంటే మాత్రం కొన్ని వాటర్, ఒక హాఫ్ లీటర్కి ఒక చిన్న కప్పని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, లూజ్గా వస్తుంది. నెక్స్ట్ దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను అండి, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇంత చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి, పెద్ద వర్క్ ఏమి ఉండదు, అలా పెట్టి చేసేసుకోవచ్చు. కాకపోతే అడుగు పట్టకుండా దీనికి మాత్రం కలుపుకోవాలి, ఫస్ట్ దానికి కలపన అవసరం లేదండి. ఇంతే అండి, 2 types జున్ను రెడీ అయిపోయిందండి. మీరు నా వీడియో ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలుపండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్